Hello everyone, welcome back to the channel. I hope everyone are doing absolutely fine. ఈ vlog వచ్చేసి మీరు టైటిల్ ఆల్రెడీ చూసే ఉంటారు, ఎస్ వినాయకుడి నిమజ్జనం అండి. దీనికన్నా ముందు వ్లాగ్లో మీరు నేను వినాయకుడిని ఎలా తయారు చేసుకున్నాము ఇంట్లో అనేది వ్లాగ్ చేసి పెట్టాను. మీరు అందరూ చూసే ఉంటారు, మీకు డెఫినెట్గా నచ్చి ఉంటుంది. చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో మళ్ళీ లింక్ ఇస్తాను, అది చూడండి. జస్ట్ గివ్ ఇట్ థమ్స్ అప్ ఇఫ్ యూ లైక్ ఇట్. అండ్ అలాగే మా ఇంటి దగ్గరలో ఇక్కడ అరౌండ్ ఒక 5 to 10 kilometers డిస్టెన్స్లో ఒక చిన్న చెరువు లాంటిది ఉందండి. సో అక్కడ నిమజ్జనం చేద్దామని వెళ్తున్నాము. అండ్ ఎప్పుడు నేను వినాయకుడిని 13 days ఉంచలేదు, బట్ ఈ ఇయర్ ఎందుకో ఎప్పుడు నేను చేతితో చేయలేదు కూడా. సో ఇయర్ చేసుకున్నాము కష్టపడి, సో 13 days ఉంచాను. అండ్ ఈరోజు తీసుకెళ్తున్నా నిమజ్జనం చేయడానికి. అండ్ మీకు మొత్తం చూపిస్తాను. అండ్ నచ్చితే మాత్రం జస్ట్ డోంట్ ఫర్గెట్ టు గివ్ థమ్స్ అప్ అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాజ్ లాడ్ ఆఫ్ గుడ్ వీడియోస్ ఆర్ అబౌట్ టు కమ్. అండ్ ఎస్ లెట్స్ గో. అండ్ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది మేము చేసిన వినాయకుడు. అండ్ ఇది ఐనవెల్లి నుంచి మాకు పంపించారనమాట. అండ్ ఈ రెండింటిని కూడా ఇప్పుడు నిమజ్జనం చేయడానికి వెళ్తాం. సో చూసారు కదా, చలో మీరు కూడా రండి నాతో పాటు కలిసి వినాయకుడు నిమజ్జనం చేద్దాం. ప్రతి ఇయర్ కూడా వినాయక చవితి వచ్చింది అంటే ఎప్పుడో చిన్నప్పుడు జరిగినవన్నీ గుర్తొచ్చేస్తుంటాయి అన్నమాట. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మొత్తం అరౌండ్ 15 to 20 members ఫ్రెండ్స్ అందరూ ఉండేవాళ్ళం. సో వాళ్ళందరం కూడా ఒక 10 days 15 days ముందే మొత్తం అన్ని కాలనీలో ఉన్న ఇళ్ళు అన్నీ తిరిగి అందరి దగ్గర చందాలు తీసుకుని మళ్ళీ బయటికి వెళ్ళి మంచి వినాయకుడిని తీసుకొచ్చి దానికి ఒక మంచి మండపాలు కట్టి, సో వి యూస్ టు డూ అ బ్యాష్ అనమాట. నిజంగా చాలా పెద్ద ఫెస్టివల్ అది. పిల్లలందరూ కూడా చాలా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎవ్రీథింగ్ వి యూస్ టు డూ అక్కడ కట్టిన మండపం దగ్గరే ఉండేవాళ్ళం అనమాట. క్రికెట్ ఆడుకునేవాళ్ళము, పాటలు పాడుకునేవాళ్ళం, డ్యాన్సులు చాలా సందడిగా సరదాగా ఉండేది. మీన్ సో అవన్నీ గుర్తొస్తుంటాయి. వినాయకుడిని తీసుకొచ్చి పెట్టేంత వరకు ఎంత హాయిగా ఉంటుంది, ఈ 11-13 రోజులు ఎంత హ్యాపీగా గడిపేస్తాం. వినాయకుడు నిమజ్జనం చేసేటప్పుడు వచ్చే బాధ చాలా బాధగా ఉంటుంది. అంటే మళ్ళీ 1 year వరకు వినాయకుడు రాడు కదా, సో ఈ సరదాలన్నీ ఉండవు. అండ్ యా, ఎందుకో చిన్నప్పుడు జరిగినవన్నీ మేము ఒక్కొక్కసారి షేర్ చేయాలనిపించింది. సో ముందున్న ఇక్కడ నుంచి ఒక 5 kilometers అనమాట, 5 to 10 kilometers చెరువు ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళి ఐ విల్ షో యూ ది రిమైనింగ్ స్టఫ్. Thank you.
ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా ఇదే చెరువు ఇలా ఎంట్రన్స్ ఇలా వెళ్ళాలి యాక్చువల్లీ ఒక 2-3 డేస్ బ్యాక్ ఏంటంటే ఇక్కడ ఫుల్ లైట్స్ అవన్నీ పెట్టి హైదరాబాద్ లో ఎవరన్నా నిమజ్జన టైంలో ట్యాంక్ బండ్ చూస్తే మీకు అర్థమవుతుంది సేమ్ అదే టైప్లో ఫుల్ లైట్స్ అన్ని పెట్టి పోలీస్ బందోబస్తు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చాలా మంది యాక్చువల్లీ నిమజ్జనం చేస్తారు సో సో ఇక్కడ మీరు నెట్ ఇవన్నీ కూడా చూడొచ్చు సో దీనికోసమే చేశారు ఈ ఇదంతా కూడా ఫుల్ వాటర్తో నిండిపోయి ఉండేది బట్ ఎండల వల్ల అంతా ఎండిపోయింది అండ్ మీరు ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు రోడ్ విచ్ లీడ్స్ అస్ టు చెరువు సో అక్కడ కనిపిస్తుంది కదా సో ఇదే చెరువు దీంట్లోనే మనం నిమజ్జనం చేయబోతున్నాం గవర్నమెంట్ ఎంత చెప్పినా ఏం చేసినా ఈ విగ్రహాలు చూసేవారు కదా ఎంత పొల్యూటెడ్ చూడండి అసలు మొత్తం చెరువు అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అండ్ యూ కెన్ సీ దిస్ సో దిస్ ఈజ్ వై ఈకో ఫ్రెండ్లీని ప్రమోట్ చేద్దాం అండ్ ఎన్వైరన్మెంట్ని కాపాడదాం మట్టి వినాయకుళ్ళు చాలా చాలా శ్రేయస్కరం అండి ఇంట్లో మట్టి వినాయకుళ్ళు శ్రేయస్కరం ఒకటి అండ్ ఈకో ఫ్రెండ్లీ కూడా సో నా ఛానల్ నుంచి నేను ఇది ప్రమోట్ చేస్తున్నాను ఇఫ్ ఇది దీనివల్ల ఇద్దరు ముగ్గురు మారినా సరే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ సో యా దట్స్ ఆల్ సో ఈ ఇయర్ ఫైనల్గా నిమజ్జనం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అండ్ యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా తక్కువ ఉన్నాయండి విగ్రహాలు సో కొంచెం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి హోప్ఫుల్లీ ఈకో ఫ్రెండ్లీ విగ్రహాలు తయారు చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ఎన్వైరన్మెంట్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ సో యా దట్స్ ఆల్ ఫర్ టుడే హోప్ యూ లైక్ ద వీడియో లైక్ చేస్తే డోంట్ ఫర్గెట్ టు గివ్ థమ్స్ అప్ అండ్ Don't forget to subscribe as well and please share the video to your friends and families. Alage, keep smiling, keep traveling and keep enjoying your life. See you in the next vlog. Until, bye-bye, take care.